నీరు, గాలి, నిప్పు, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికీ అధిపతైన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకొని ఉందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతనే శివ. హాయ్, నువ్వెవరు? అసలేంటి నువ్వు? ఇషా, నాకు నాకేమీ కాదు. అగ్నితో నాకు బంధం ఉంది. అగ్ని నన్ను దహించలేదు. ఈ ప్రపంచంలో ఏదో జరుగుతుంది ఇషా. కొన్ని పురాతన శక్తులున్నాయి, అలాగే వాటిని రక్షించే వాళ్ళు ఉన్నారు. సహస్ర నంది సమర్థ్యం, హే నంది అస్త్రం, ఖండ ఖండ గురు. కానీ ఒక అంధకారం కూడా ఉంది, అది అన్నిటినీ భస్మం చేసేస్తుంది. మనకున్న ఏకైక లక్ష్యం బ్రహ్మాస్త్రం. మా ఈ అస్త్రాల ప్రపంచంతో నీ జీవితం ముడిపడి ఉంది శివ, ఎందుకంటే నువ్వు కూడా ఒక అస్త్రానివి, అగ్నాస్త్రానివి.